పరిధిలోని పటేలగూడ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు భూములు ఇవ్వకుండా అర్హులు కాని వారికి పట్టాలు ఇచ్చారని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఈర్ల వెంకటేష్ ఆరోపించారు. గ్రామంలో బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈర్ల దేవానంద్ అధికార పార్టీ అండదండలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ఏర్పాటు చేసుకుని భూములు కోల్పోయిన వారికి పట్టాలు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని అన్నారు. అర్హులైన వారికి పట్టాలు ఇచ్చే వరకు పోరాడతామని బాధితులు తెలిపారు. ఏర్పడ్డ పటేలగూడ గ్రామ పంచాయతీ భవనం పోయిన స్థలాల గురించి అయితే ఇక్కడ ముఖ్యంగా స్థలాలు పోయిన స్థలాలు జాయవాలయ్, జాయవిటలు, జాయ ప్రశాంత్ మరియు ఒట్ల వడ్లవాళ్ళకు సంబంధించినవి, కమ్మరలకు సంబంధించినవి శ్మశాన వాటికి ఉండే వాళ్ళకు రాజమణి రాజమణి రామలమ్మ మరియు సునంద వి కళ్ళు కాంపౌండ్ ఒకటి పాతది ఉండే ఆ కళ్ళు కాంపౌండ్ ముఖ్య పోయినవి వీలై అయితే దానికి సంబంధం లేకుండా వీళ్ళు మరి ఎంఆర్ఓ గారు మరి కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకుంటే మరి వీళ్లకు ఎట్లా అలాట్మెంట్ అయ్యింది అనేది మా యొక్క ముఖ్య ఆవేదన. అయితే రావాల్సింది దాదితులు అర్హులం మేము, మాకు ఇవ్వకుండా మరి చిన్నరాయల సీను మరి కొడకంచి జగమయ్య మరి లక్ష్మణ్ మరి జయ గోపాల్ వీళ్ళకు అర్హులు లేని వారికి ఇచ్చి ఆయన అనుచరులకు ఎవరైతే ఎంపీపీ ఈర్ల దేవానంద్ ఉన్నారో ఆయన వెనుక తిరిగే వాళ్ళకి వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇచ్చాడు. బండి సంతోష వీళ్ళందరూ వీళ్ళ ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు కనిపించింది మా నాయన. అయితే ఇందాక మేము ఇక్కడ గొర్రెల చుట్టూ మేము కడలు వేసుకున్నాం అంటే మమ్మల్ని సాగనీయలేడు. వీరికి రెండు మూడు సార్లు చుట్టుపక్కల కొట్టడానిక నువ్వు వచ్చి నీ జాగన్నా నువ్వు సంపాదించిన దాయే, నీ పేరున్న దాయే అట్లా అని మాట్లాడుతుంది. ఎవరు దేవానంద మాట్లాడితే నన్ను ఏమని మాట్లాడుతున్నావు ఏమో అని పెళ్ళాను నేను. అది మా తాగదు, మా నాయన జాగా బొందు ఉంది, మా మరిది ఉన్నది, మా అన్నది ఉన్నది, మా పెద్దనాయనది ఉన్నది బొందలు. ఇట్లా ఏంటి చేస్తున్నావు అన్నయ్య, మామూలు పేదలను దోసుకొని ఏం పెద్దగైతేవయ్యా నువ్వు, మాకు న్యాయం చేయాలి ఎటువంటే నీది ఏముంది వేయడం అని చెప్పేసి నన్ను ఎల్లచల్లగా మాట్లాడితే ఆ మాటలకు నేను బాధపడి ఏడ్చుకుని కూర్చున్నా. మా బొందలు జాగ మేము ఎవరికి ఇయ్యాము.